విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతీ పంచాయతీ కేంద్రంలో జిల్లా క్షయ నివారణ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ కుమార్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగాలన్నారు. ఎవరిలోనైనా రెండు వారాలకు పైగా దగ్గు జ్వరం ఉంటే అది క్షయవ్యాధి అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. అందువల్ల ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఉచితంగా క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒకవేళ ఎవరిలోనైనా క్షయవ్యాధి నిర్ధారణ జరిగితే కేంద్ర ప్రభుత్వం 6 నెలల పాటు ఆ రోగికి 500 రూపాయలు నెలకి ఇన్సెంటివ్ ఇస్తుందని, రోగ నివారణకు అవసరమైన మందులను కూడా ఉచితంగానే అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో గజపతి నగరం టీబీ సూపర్వైజర్ రాము, చల్లపేట హెల్త్ సూపర్వైజర్ ఉదయ్ కుమార్, హెల్త్ సెక్రటరీ జగదీశ్వరి పాల్గొన్నారు. ఆ విధంగా మన సమాజాన్ని టీవీ లేని సమాజంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఏంటమ్మా కదా, మనం ఏం చేయాలి రేపటి నుంచి? ఎవరైనా తప్పు కానీ జ్వరం కానీ మేము విజయనగరం టీవీ హాస్పిటల్ నుంచి వచ్చామండి. నా పేరు కుమార్, ఐఎమ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్టీఏకి. ఈ టీవీ గురించి చెప్పడానికి వచ్చామండి. జనాల్లో అవేర్నెస్ అంటే మనకి అడ్వకసీ, కమ్యూనికేషన్, సోషల్ మొబిలైజేషన్ అనే కార్యక్రమంలో భాగంగా జనాల్లో అవేర్నెస్, టీవీ గురించి అవేర్నెస్ కల్పించడానికి అని చెప్పి మేము ఈ విజయనగరం టీవీ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. ఇందులో భాగంగా టీవీ యొక్క లక్షణాలు, దానివల్ల జరిగే ఇబ్బందులు గురించి చెప్పడం జరిగింది. ఒకవేళ టీవీ కానీ నిర్ధారణ జరిగితే వాళ్ళకి ఇచ్చే మందులు మరియు ఇన్సెంటివ్లు, అనగా వాళ్ళకి యొక్క ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా చెప్పడం జరిగింది. పేషెంట్కి ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా గురించి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైనా సరే 2 వారాలకు మించిన దగ్గు, 2 వారాలకు మించిన జ్వరము, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడము, ఆకలి మన్నగించడం వంటి లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న పిహెచ్సిలోకి వెళ్ళి టీబీ టెస్ట్, టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని అక్కడ లేని ఎడల దగ్గరలో ఉన్న ఎక్స్రేలకు వెళ్ళి అక్కడ కూడా ఎక్స్రే తీయించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇందులో కానీ టీబీ నిర్ధారణ జరిగితే వాళ్ళకి నిక్షయ పోషణ యోజన నిమిత్తము, పోషకాహార నిమిత్తము నెలకి 500 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది అంతా ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు వాళ్ళకి మందులు కూడా 3000 6000 సంబంధించిన మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పిహెచ్సి పరిధిలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి టీవీ నిర్ధారణ జరిగిన ప్రతి ఒక్కరికి ఉచితమైన పరీక్షలు మరియు నిర్ధారణ పరీక్షలు, మందులను ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మేము జనాల్లో అవేర్నెస్ కల్పించడానికని ఈ విలేజ్, ఈ జైతి అనే ఊరిని ఎంచుకోవడం జరిగింది. ఇందుకు అందరికీ నమస్కారం.